తెలంగాణలో తెలంగాణలో దళిత బహుజన రాజకీయాల ఆలోచన ఇది ఈ వర్కౌట్ ఉందని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే టీఆర్ఎస్ కేసీఆర్ ఒక బలమైన ఫోర్స్ భారతీయ జనతా పార్టీ చాలా బలంగా రావడానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నది ఎమ్మెల్యేలు కూడా ఉప ఎన్నికల్లో గెలుచుకున్నది కూడా అల్టిమేట్గా ఓటు ఓటు మన క్రైటీరియా ఈ ఎదుగుతున్న తరం మొత్తం ఇందాక మీరు కొద్దిసేపటి కింద అన్నట్టుగానే మొత్తము ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలంతా కులాల కంటే కూడా మేము హిందువులు అనే ఆలోచనలో ఉన్నారన్నారు ఆ హిందువులు అనే ఆలోచనలో ఉన్న వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు వెళ్తున్నారు గవర్నమెంట్ ఇస్తున్న స్కీములతో ఉన్న వాళ్ళంతా టీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు మీ వైపు ఎప్పుడు వస్తారు వీళ్ళు ఇది మంచి ప్రశ్న నేనేమంటున్నా అంటే చదువుకున్న వాళ్ళంతా నేను హిందువునైనా ఐడెంటిఫై అవుతున్నారు చదువుకోని వాళ్ళంతా మేము ఫలానా కులం వాళ్ళని అనుకుంటున్నాం వాళ్ళ సంఖ్య ఎక్కువ ఒకటి రెండోది నేను ఇంతకుముందు కూడా ముందు స్టార్టింగే చెప్పాను ఓటర్ల ఆలోచనలో మార్పు వచ్చింది ప్రజల అభిరుచిలో కూడా మార్పు వచ్చింది ఒకప్పుడు కులాన్ని చూసి మతాన్ని చూసి వాళ్ళు రాజకీయ అభిప్రాయాలు పెట్టుకునే వాళ్ళు ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అట్లా కాకుండా విద్య వైద్యం ఆరోగ్యం అదే ఉద్యోగం విద్య వైద్యం ఉద్యోగం అనే మూడు అంశాల గురించి సీరియస్గా ఆలోచిస్తున్నారు ఆ మూడింటిని నాణ్యమైనవా నాణ్యమైన రీతిలో ఉచితంగా ఎవరు ఇస్తారో వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు అందుకని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏమంటున్నారంటే నేను కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రతి మండలంలో ఏర్పాటు చేస్తాను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలున్న విద్యని నేను ఉచితంగా మన జాతులకి అందజేస్తాను మన పిల్లలకి అంద ఏ కులం వాడైనా సరే అందరికీ సమానంగా మంచి విద్యను అందజేస్తాను అని అంటున్నాడు చదువుకున్న వర్గాలకి న్యాయం చేయడానికి ఒక పది లక్షల ఉద్యోగాలు నేను ఇస్తాను అని సో అందుకని ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ విషయాలు మిగతా వాళ్ళు కూడా ఆ ఎజెండా గురించి మాట్లాడతారు కేసీఆర్ నేనే కదా ఉచిత విద్య ఇచ్చింది ఇంకా ఆయన ఇచ్చేదే ఉన్నదని అనొచ్చు కానీ ఎందుకు మరి బాసర ఐఐటీలో త్రిపుల్ ఐటీలో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు ఎందుకు పోరాడుతున్నారు ఒక వీసీని నియమించండి అని నెల రోజుల పాటు ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చింది బాసర విద్యార్థులు కేసీఆర్ ప్రభుత్వమే కనుక విద్యారంగాన్ని పట్టించుకుంటే ఎందుకు యూనివర్సిటీల్లో ఉన్న విద్యార్థులు చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాలు లేవని ఉరేసుకొని చచ్చిపోతున్నారు కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్కి విద్యారంగాన్ని మొత్తం కొన్ని లక్షల కోట్ల రూపాయలు బుచ్చానా కొన్ని లక్షల కోట్ల రూపాయల విద్యా వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయల వైద్య వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుంది మెడికల్ వీటి మీద ఫైట్ చేయకుండా మిమ్మల్ని వద్దన్నారా పోరాడుతున్నాము పోరాటం ఒకటే కాదు వాటిని పరిష్కరిస్తామని చెప్పాలా పరిష్కరిస్తామని చెబుతున్నాం ఎట్లా వస్తుంది మీరు పబ్లిక్ ఇష్యూ నేను మళ్ళీ నేను బ్యూరోక్రాట్ అరవింద్ కేజ్రీవాల్ మీద ఆయన రోడ్ మీద కూర్చో కూర్చున్నాడు నిన్న కూర్చున్నాడు కదా నిజాం కాలేజీ విద్యార్థుల సమస్య మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హాస్పిటల్స్ కనీ వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి తిరిగి అక్కడ ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుందో చూసి ఎలుక కొరికితే చచ్చిపోయారు అది హన్మకొండలో వరంగల్లో పోయి చూసి ఇది కరెక్ట్ కాదు ఇంత మంచి హాస్పిటల్స్ మనం ఏర్పాటు చేసుకుందాం అని చెప్తున్నాడు ఆయన పోరాటం చేస్తున్నాడు ఇంతకుముందులాగా మేము సిద్ధాంతమే చెప్తాం పోరాటం చేయము మాది పోరాడే పార్టీ కాదు రోడ్ల మీదకి వచ్చే పార్టీ కాదని చెప్పట్లేదు ఆయనే ఇతర పార్టీల లాగానే ప్రజా సమస్యల మీద నేను పోరాడతా అని అంటున్నాను మేము కూడా పోరాడుతున్నాం మేము సపోర్ట్ చేస్తున్నాం ఆయన కానీ పోరాటం జరుగుతున్నది ప్రజలు గమనిస్తున్నారు అనేవి నేను ఎందుకు సక్సెస్ అవుతున్నాయి అవుతాయంటే రెండు సామాజిక పునాది తెలంగాణలో తొంభై రెండు శాతం మంది బహుజన వర్గాల వాళ్ళు ఉన్నారు ఏడు శాతం మంది మాత్రమే ఇతర కులాల వాళ్ళు ఉన్నారు ఈ తొంభై రెండు శాతం మందిలో అంతర్లీనంగా ఈ భావన ఉన్నది ఆర్థికంగా కొన్ని వర్గాలే బలపడ్డాయి సామాజికంగా మొదటి నుంచి వేల సంవత్సరాల నుంచి కొన్ని వర్గాలే పెత్తనం జలాయిస్తున్నాయి రాజకీయంగా కూడా కొన్ని వర్గాలే బలపడదు ఏ పార్టీ అయినా సరే టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కొన్ని వర్గాలే రాజకీయాలు శాసిస్తున్నాయి ఏంటి ఈ పరిస్థితి మన వర్గాలు లేరా అనే ఆలోచన ప్రజల్లో ఉన్నది దానికి ఒక బలమైన నమ్మకాన్ని కలిగించగలిగి చేయగలుగుతాడనే నమ్మకాన్ని కలిగించగలిగితే తప్పకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సార్ ఓకే